అంటే చాలామంది మోసపోతున్నారంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ పీపుల్ మిడిల్ క్లాస్ పీపులే ఈ ఈ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే దాంట్లో ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకున్న బడ్జెట్లో మళ్ళీ ఇక్కడ తీసుకోకపోతే ఎక్కడ మిస్ అయిపోతాం అని చెప్పి తొందరపాటు నిర్ణయాలతోటి కొంతమంది అమౌంట్ అంతా ఎవరికో ఇచ్చేయటం తర్వాత మోసపోయా అని చెప్పి లభోద్భవం అంటే మళ్ళీ వాళ్ళు బాధపడటం జరుగుతుంది బేసిక్గా ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఎందుకు తొందరగా మోసపోతున్నారు ఈ ఇన్వెస్ట్ చేసినప్పుడు కావచ్చు రియల్ ఎస్టేట్లు కావచ్చు ప్లాట్ కొన్నప్పుడు కావచ్చు ముందుగా వీళ్ళు ఈ వీటి నుంచి బయటపడాలంటే వాళ్ళు ఏం చేయాలి ఏంటంటే మీరు ఏం చెప్తారు మంచి ప్రశ్న అడిగారండి మిడిల్ క్లాస్ పీపుల్నే చాలామంది ఎవరైతే ఎవరైతే ఈ బిల్డర్స్ ఉన్నారో లేకపోతే రియల్ ఎస్టేట్లో ఈ వెంచర్స్ చేసేవాళ్ళు ఉన్నారో ఎవరైనా సరేనండి వీళ్ళ మేజర్ టార్గెట్ వచ్చే మిడిల్ క్లాస్ పీపుల్ అండి మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ అంటారు దీంట్లో రెండు సెగ్మెంట్స్ ఉన్నాయి ఎందుకు అంటే ఎక్కువ వీళ్ళే ఇన్వెస్ట్ చేస్తారండి డబ్బులు దాచుకుంటారు ఫ్యూచర్ మన పిల్లల కోసం అని వాళ్ళ చదువుల కోసం అని వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం అని లేదు ఒక స్థిర నివాసం కోసమని ఇలా రకరకాల అవసరాల దృష్ట్యా వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్లాట్లు కొనుక్కున్నావా లేకపోతే ఇల్లు కొనుక్కోవటమా లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవటమా ఇలా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్లో వీళ్ళు మొగ్గు చూపుతారండి ఇక్కడికి ఏమవుతుందో ఎప్పుడైతే వీళ్ళు రూపాయి రూపాయలు కూడబెట్టుకొని ఓ ప్రాపర్టీ కొనుక్కుందాం అనుకున్నారో నిజాయితీగా మార్కెట్లో మనం రెండు మాట్లాడుకుంటాం అండి ఇక్కడ రెండు విధాలుగా జనాలు ఉంటారండి నిజాయితీగా చేసేవాళ్ళు ఉన్నారు మోసం చేసేవాళ్ళు ఉన్నారండి ఇక్కడ ఏమవుతుందంటే అండి ఈ మొదటి రకం వచ్చి ఇక్కడ నేను ఐదు వేలు అమ్ముతున్నాను ఇక్కడ ఐదు వేలు నేను గెజం అమ్ముతున్నాను మీరు రెండు వందల గజాలు ప్లాట్ పది లక్షలు నా రేటు ఇది నేను ఇచ్చే డెవలప్మెంట్స్ ఇది అని మీకు ఉన్నది ఉన్నట్టు చెప్తాడు అతను పేమెంట్ టర్మ్స్ ఏదో చెప్తాడు బ్యాంకులోనే ఏమైనా ఉంటే వచ్చిద్దని చెప్తాడు మీకు ఆ కండిషన్స్ అని చెప్తాడు మీకు ఇష్టం అయితే కొనుక్కోని అంటాడు నేను ముందు మొత్తం కడతానన్నా మీకు ఆఫర్ ఇవ్వడు నేను మూడు నెలలు కాదు ఐదు నెలలు కడతా అన్న మీకు కుదరదండి అట్లా మా దగ్గర లేదండి ఈ మూడు నెలల టైం ఉందని తను ఏదనుకున్నాడో ఇచ్చేస్తాడు ఇక్కడ మళ్ళీ ఇది ఒక సైడ్ అండి ఈ రెండో సైడ్ రెండో పర్సన్ చూస్తే వీళ్ళు టార్గెట్ వచ్చి బిజినెస్ చేయాలి బిజినెస్ బిజినెస్ చేయాలి వాళ్ళ టార్గెట్ మెయిన్ బిజినెస్ చేయాలి సో మీరు నైంటీ కన్నా కూడా ఎయిటీ పర్సెంట్ వరకు అయితే మాత్రం అండి జెన్యున్గా ఈ బిజినెస్ వాళ్ళే ఎక్కువ ఉంటారండి అందుకే మీరు చూస్తే ఇవాళ మార్కెట్ బాగున్నప్పుడు కొత్త కొత్త పేర్లతో కొత్త కొత్త పేపర్ యాడ్లు వేసి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి మంచి హీరోయిన్లు పెట్టి వాళ్ళతో మంచి ఫోటోషూట్లు చేసి అవన్నీ తీసుకొచ్చి పేపర్లోనూ హోర్డింగ్స్ పెట్టి టెంప్టింగ్ ప్రైజెస్ పెట్టి జనాల్ని ఆకర్షించి ఇదిగో అసలు ఇంక మీరు మిస్ అయితే లేదు నెక్స్ట్ మంత్ మళ్ళీ ప్రైజులు పెరిగిపోతాయి మీరు త్వరపరండి కొనుక్కోండి అని చెప్పి హడావిడి హడావిడిగా మనకు అమ్మేస్తారండి తర్వాత ఏం జరిగిద్దో ఇప్పుడు మీకు మీరే చెప్పారు మీకు వాళ్ళు కనపడరండి ఎందుకంటే ఆ ప్రాజెక్టు వాళ్ళకి వయబిలిటీ కాదా అవునా కూడా చూసుకోరండి వాళ్ళు ఏం చేస్తారండి నా ప్రైజు ఐదు వేలు అనుకోండి ఐదు వేలుకి నిజంగా వాళ్ళు అమ్మరండి కస్టమర్ వచ్చి ఎప్పుడైతే నేను ఇదిగో ఇప్పుడు కట్టేస్తాను నాకేం తగ్గిస్తావా అంటాడు కస్టమర్ కన్నా ముందు వీళ్ళు రెడీగా ఉంటారండి వాళ్ళు మొత్తం డబ్బులు కడితే ఆ నాలుగు వేలు తీసేసుకోండి అంటారు ఆ నాలుగు వేలకు ఇది నేను ఇవ్వగలనా లేదా నేను చెప్పిన డెవలప్మెంట్ చేయగలనా లేదా నేను త్రీ మంత్స్ అంటున్నా ఈ త్రీ మంత్స్లో నేను అప్రూవల్ తేగలనా లేదా ఇంకో సిక్స్ మంత్స్ అని చెప్తున్నా ఆ సిక్స్ మంత్స్లో ఈ డెవలప్మెంట్స్ చేయగలనా లేదా అనేది తర్వాత సంగతి ముందు నేను వ్యాపారం చేశానా లేదా ఆ కస్టమర్ వచ్చాడా అతనికి అమ్మేనా లేదా మరి ఎందుకని చాలా మంది చాలా మంది ఎందుకని మొత్తం అమౌంట్ పే చేసిన తర్వాత కూడా ఇప్పటికీ వాళ్ళ ప్లాట్లు రిజిస్ట్రేషన్ ఒక చాలా మంది దాదాపు సంవత్సరాల తరపడి వాళ్ళు దానికోసం పోరాడుతూనే ఉన్నారు ఎందుకంటే ముందు అమౌంట్ కట్టే ఎందుకు కడుతున్నారు అసలు రిజిస్ట్రేషన్ చేయకుండా ముందు అమౌంట్ ఎందుకు కడుతున్నారు అండి ఇదేనండి ఇదే మా ఇన్నాడు నుంచి మీరు చెప్తుంది అదేనండి వీళ్లకున్న బలహీనతని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారండి ఒక మిడిల్ క్లాస్ మనిషికి ప్రతి రూపాయి విలువైంది ఎవరన్నా పది రూపాయలు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని అక్కడ బోర్డు పెడితే వెళ్ళిపోయి వీళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా రాబోయే పండగను దృష్టిలో పెట్టుకొని ఇవాళే బట్టలు కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితి అదండి వాళ్ళకి వచ్చే శాలరీలోనే రూపాయి రూపాయి వాళ్ళ సేవ్ చేసుకునే పరిస్థితి సో దాన్ని క్యాష్ చేసుకోవడానికి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈ రకరకాల ఆఫర్లు పెడుతున్నారు అవతల అదేనండి అంటే నిందాగా నెంబర్ వన్ మనిషి ఎవరైతే ఐదు వేలు అమ్ముతున్నాడో అక్కడైతే నాలుగు వేలకి అన్నాడు ఎలా ఇస్తానంటున్నాడు ఒకే పరిస్థితి ఒకే ఏరియాలో ఇద్దరు వ్యక్తులు ఒకతను నేను ఐదు వేలు తక్కువకి ఇవ్వనన్నాడు నాకు నా కండిషన్స్ ఇవ్వన్నాడు ఇలా డెవలప్ చేస్తా అన్నాడు మరి అక్కడ ఇతను నాలుగు వేలకు ఇస్తున్నాడే ఎలా సాధ్యం అని మనం ఆలోచించమండి మన నాలుగు వేలకు వస్తుందిగా మన జేబులో డబ్బులకు వస్తుందిగా ఓకే తీసేసుకుందాం ఈ ప్రీ బుకింగ్ అనేది ఒక బిల్డర్స్ కండి మోసం చేయడానికి తొరిగిన బిల్డర్స్ కానివ్వండి ఓపెన్ ప్లాట్స్ అమ్మేవాళ్ళు ఎవరికైనా సరే మీరు చెప్పేది మోసం చేయడానికి వాళ్ళు వాడుతున్నటువంటి ఒక జిమ్మిక్ అండి ప్రీ బుకింగ్ దానికి అసలు ఎక్కడా కూడా ఎక్కడా కూడా ప్రీ బుకింగ్ దానికి చట్టబద్ధత లేదు ప్రీ బుకింగ్ అనేది చేసుకోవడానికి ఎవరికి పర్మిషన్స్ లేవు ఇంకోటండి ఈ విషయం తెలిసి కూడా చాలామంది ఏంటంటే ఇందా మీకు చెప్పాను కదా బలహీనత వాళ్ళ బలహీనతతో ఏం చేస్తున్నారు మనకు పది రూపాయలు పది లక్షలు మిగుతాయి ఇరవై లక్షలు మిగులుతీ ముందు కొనుక్కుంటే మనకి ఎంత బెనిఫిట్ అవుతామని చెప్పి ఆశకు పోయి ఉన్న డబ్బులు పోగొట్టుకుంటారండి అండి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఈ ప్రీ బుకింగ్ చేసుకున్న ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా ఒక కస్టమర్ మోసపోతాడు తప్పితే అదే మనం మోసపోతున్నంత మోసపోతున్నంతకాలం వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు ఆ తర్వాత మనం లభోదిబోమంటూ రోడ్డు మీద కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా మనకు ఎవరు వచ్చి మనకైతే ఏమి చేయరు అది సంవత్సరాల తరబడి మనం అట్లా దానికోసం పోరాడుతూనే ఉండాలి అదే ముందు జాగ్రత్తగా మన అన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావచ్చు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చేసుకుని ముందుకెళ్తే వెళ్తే ఎక్కడ మనం రాంగ్ స్టెప్ వేయం మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుడు మీరు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇంత జరుగుతున్నా కానీ మళ్ళీ అదే స్టెప్ ఎందుకు ఎందుకేస్తున్నారు ఇక్కడ ఒక చిన్న మాట అండి లక్ష్మణ్ గారు నమ్మిన వాడిని మోసం చేయడం చాలా తేలికండి అవును సో ఇప్పుడు వీళ్ళందరూ చేసేది అదేనండి ప్రీ బుకింగ్ అంటున్నారు పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడుతున్నారు లక్షలు ఖర్చు పెట్టి పేపర్ రైట్స్కి ఇస్తారు అవన్నీ చూస్తున్నారు ఇదిగో ఇక్కడ తక్కువగా వస్తుంది అంటున్నారు ఊర్లో ఏదైనా ప్రాపర్టీ అమ్ముతున్నారు లేదా సేవింగ్స్ ఉంటాయి ఓ చిట్లో ఏయో ఉంటాయి ఆ డబ్బులన్నీ తీసుకొస్తున్నారు అక్కడ ఇస్తున్నారు ప్రీ బుకింగ్ అక్కడ ఏమీ లేదు ఏమీ లేకుండానే మీరు బుక్ చేసుకుంటున్నారు అప్రూవల్ లేదు ఆ ల్యాండ్ అంతా కనీసం వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందా లేదా డాక్యుమెంట్స్ చెక్ చేయరు అప్రూవల్స్ లేవు ఏమీ లేవు వాళ్ళు అసలు క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు వీళ్ళకి వాళ్ళు ఇచ్చిన ప్రైజ్కి టెంప్ట్ అయ్యి కేవలం ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీకి ఉన్నటువంటి ఆ ఆశతో ఏదో పది రూపాయలు మనకు మిగులుతుంది కదా అన్న ఒక బలహీనతది వాళ్ళు ఏమో క్యాష్ చేసుకుంటున్నారు వీళ్ళేమో మోసపోతున్నారు దానివల్ల టెంప్ట్ అయ్యి ఈ డబ్బులు కడుతున్నారండి ఒక్కసారి మనం పేపర్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఏది మొన్న ఈ మధ్య కూడా చూసాం చాలా ప్రాజెక్టులు ఇట్లా వెళ్ళిపోయి ప్రీ బుకింగ్లో దాదాపు ఒక ఆరేడు వందల మంది వాళ్ళ ఆఫీస్ కాడికి వెళ్ళిపోయి రోడ్ల మీద కూర్చొని పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ ఏంది అన్నింటిలో వచ్చినాయి ప్రీ బుకింగ్లో ఇలా కట్టారు దాదాపు ఒక నాలుగైదు వందల కోట్లు వసూలు చేశారు ఇట్లా వెళ్ళిపోయారు అయినా సరే ఈరోజు మళ్ళీ కొత్తగా నిన్నగా ఉన్న పేపర్లో రాలేదండి ప్రీ బుకింగ్ స్టార్టెడ్ మా ప్రైస్ ఇది ఈ ప్రాజెక్టు అలా ఏరియాలో కడతాం మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి పర్ సెఫ్టీ మూడు వందల రూపాయలు ప్రైస్ పెరగబోతుందని చెప్పి ఓపెన్గా ఏ న్యూస్ పేపర్లో అయితే ప్రీ బుకింగ్ మోసం గురించి చదివామో అదే న్యూస్ పేపర్లో మళ్ళీ కొత్త వాళ్ళు ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు ఇక్కడ నేననేది ఏంటంటే సార్ మోసం చేసేవాడు మార్కెట్లో రకరకాల రూపంలో రకరకాల వ్యక్తులు రకరకాల రూపాల్లో ఒకే వ్యక్తి రకరకాల వేరే రూపాల్లో కూడా రావచ్చు అండి లేదా కొత్త వాళ్ళు రావచ్చు వీళ్ళని చూసి ఇంకొకరు తయారవచ్చు చెప్పలేము కాదు నేను అనేది ఏంటంటే ఒక్కసారి ఒక మోసం జరిగిందని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో చూసామో విన్నామో మనమైతే అలాంటి ట్రాప్లో పడకూడదు ఇలా మోసపోకూడదు మనం ఎంతో కష్టపడి ఈ రూపాయి రూపాయి సంపాదించుకొని ఈ స్థాయికి వచ్చాం మన పిల్లల కోసము మన బా ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారనో లేకపోతే మన మనం ఈ స్థిర నివాసాలు ఏదో అని చెప్పి కష్టపడిన ఈ డబ్బులు ఏదైతే ఉందో అది వాటి విలువ మనకు తెలుసు కాబట్టి నేననేది ఏంటంటే ట్రాప్లో పడకండి ఒకటికి రెండు సార్లు అన్నీ చెక్ చేసుకోండి మీరు మీరు మిమ్మల్ని నియంత్రించుకోవాలి మీ జేబులో డబ్బు ఉన్నంతసేపే మీకు విలువ మీ డబ్బుకు విలువ మీ జేబులో డబ్బు అవతల జేబులోకి వెళ్ళిన తర్వాత ఆ డబ్బుకు విలువ మీరు చెప్పినంత ఉండదు రెండోది ఆ డబ్బులు మీకు కావాల్సినప్పుడు నాకు వద్దంటే వెనక్కి రావు మూడో పాయింట్ ఒక్కసారి మీరు డబ్బులు వెళ్ళిపోయిన తర్వాత వాడు చెప్పిన దానికి తలోపటం తప్పితే వేరే ఆప్షన్ లేదు మీకు వేరే ఆప్షన్స్ ఉండవు ఇది పరిస్థితి మీ పిల్లల చదువుల కోసమో పెళ్ళిళ్ళ కోసము తిని తినక మీరు కూడబెట్టిన ప్రతి రూపాయి కూడా చాలా వాల్యుబుల్ అంటున్నారు మరో పక్క తీసుకున్నామంటే మనం అవతల వాళ్ళకి మనం డబ్బు ఇచ్చే ముందు కూడా ఒకటి పదిసార్లు మన ప్లాట్ కొంటున్నామా అపార్ట్మెంట్ కొంటున్నాము ఏదైనా ఒకటి పది సార్లు వెరిఫికేషన్ చేసుకునే ముందుకెళ్ళండి ఒక్కసారి మనం చేయి జారిపోయిన తర్వాత మళ్ళీ అవి ఇనికి రావు చివరికి అన్నీ అన్ని అందరిలానే పరిస్థితులు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు అయితే మీరు తెచ్చుకోవచ్చు తెచ్చుకోవద్దని శ్రీకాంత్ గారు చెప్తున్నారు ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేయాలంటే మటుకు ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా పర్లేదు అన్నీ ఒకటి రెండు సార్లు తెలుసుకొనే మీరు ముందుకెళ్ళాలని చెప్పి కూడా శ్రీకాంత్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి